నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ న్యూస్. పెద్దారవీడు మండలం ఎస్ కొత్తపల్లి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో భూదార్ కార్యక్రమం నిర్వహించారు. పెద్దారవీడు మండలం ఎస్ కొత్తపల్లి గ్రామంలో ఈరోజు భూదార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూదార్ పత్రాల ద్వారా రైతులకు లబ్ధి జరిగే విధానంపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ లక్ష్మీరెడ్డి మరియు రెవెన్యూ అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. నువ్వు వచ్చి నా ఆయన ఎందుకు ఈరోజు ఎస్ కొత్తపల్లె గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న భూసేవ భూ ఆధార్ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎస్ కొత్తపల్లె మరియు పిఎస్ కొత్తపల్లె గ్రామ రైతు సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈ యొక్క భూసేవ కార్యక్రమానికి సంబంధించి వ్యవసాయ భూమి వివరాలు, వారికి కలిగిన 1B రిజిస్టర్ దాఖలా ఉన్న వ్యవసాయ భూమి వివరాలు, వాళ్లకు హక్కు పత్రాలు సమాచార నిమిత్తం ఇవ్వటం జరుగుతుంది. ఈ భూసేవ ఫారాలు ఉచితంగానే సప్లై చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ ఎస్ కొత్తపల్లె పిఎస్ కొత్తపల్లె గ్రామ రైతు సోదరులందరూ ఈ యొక్క కార్యక్రమానికి సద్వినియోగం చేసుకొని మేము ఇవ్వబోయే ఈ ఉచితమైన భూసేవ పత్రాలను తీసుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పత్రాల వల్ల సమాచార నిమిత్తం ఇచ్చే ఈ ఉచితంగా ఇచ్చే భూసేవ కార్యక్రమాల్లో వారికి ఎంతో లాభసాటిగా, అంటే బ్యాంకులలో రుణాలు పొందేదానికి ఈ యొక్క పత్రాలు ఎంతో దోహదపడతాయి. తదుపరి ఈ యొక్క సమాచార కుదంలో ఏమైనా తేడాలు ఉన్నట్లయితే సర్వే నెంబర్ విరిగి కానీ మార్పులు చేర్పులు ఏమన్నా సర్వే నెంబర్లు తీసివేత లేదని ఉంటే అవి కూడా మాకు ఇచ్చినట్లయితే వాళ్ళకి వాస్తవంగా ఉన్న విషయాల ప్రకారము దాని ప్రకారము మేము ఇప్పుడే ఇక్కడే రెక్టిఫై చేయటం జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఏపీ రాష్ట్ర వడ్డేరా కోఆపరేట్ ఫైనాన్స్ చైర్మన్ దేవేండ్ల మురళి అన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ ముందుకెళ్తున్నాడని ఆయన అన్నారు. గురువారం పెద్దదోర్నాలలోని స్థానిక మణికంఠ శేఖర్ కళ్యాణ మండపం నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ పరంగా బీసీల ఫెడరేషన్ను కార్పొరేషన్గా చేసి మొత్తం 21 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన జయహో బీసీ కనీ విని ఎరుగని రీతిలో ప్రభంజనం సృష్టించిందన్నారు. వడ్డేర కులాన్ని ఎస్టీలలో చేర్చి వారిని ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఎన్నికల ముందుగా హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మేము మా కులాన్ని ప్రధానంగా ఎస్టీ జాబితాలోకి చేర్చాలని ఆ రోజు తీర్మానం చేశారు. అదేవిధంగా ఈరోజు అదే ఆదేశాల మేరకు కూడా ఎస్టీలోకి ఈ అసెంబ్లీని కూడా తీర్మానం చేస్తున్నారు. రెండోది 2006 ఫెడరేషన్ ఏర్పాటు చేసినారు. ఫెడరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మరి బ్యాంక్ లింక్ పెట్టి మరి ప్రజలకు అందరికీ కూడా లోన్లు అందకుండా ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరాం, ఫెడరేషన్ని కార్పొరేషన్గా మార్చి వ్యక్తిగతంగా లోన్లు ఇచ్చేదానికి వసతి ఉంటుందని కూడా అడిగాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దాదాపు ఈరోజు 11 ఫెడరేషన్ని కార్పొరేషన్ చేసి మరి కొత్తగా 9 మళ్ళా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మొత్తం 21 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. కానీ ఈయన రీతిలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జోహో బీసీ ప్రపంచంలోనే కానీ ఈయన రీతిలో మరి రాజమండ్రి 27 తారీఖు మొన్న జనవరి
ఆ జనవరి 27 తారీఖులో మొత్తం అన్ని కూడా కొన్ని హామీలు వరాలు తల్లి గులిపించి ముఖ్యంగా ఈ బీసీ కులాలకు పెద్దపీటేస్తానని చెప్పి, ఇది బీసీల పార్టీ, తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం అని నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సమర్థమైన ముఖ్యమంత్రి, మరి అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతున్న ఏకైక ముఖ్యమంత్రిని ఈరోజు ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. బీసీలు గుర్తించలేదంట. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక్క బీసీ కన్నా ఒక్క పాలక మండలి ఏర్పాటు చేశారా? ఒక్క చైర్మన్ నియమించినారా? నిరూపించు. ఈరోజు మా చైర్మన్కే నేను రాజీనామా చేస్తానని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నీ ప్రతిపక్ష హోదా కూడా నువ్వు అరుగుడు కాదని కూడా ఈ యొక్క మీడియా ద్వారా కూడా పత్రికల ద్వారా తెలుస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని రోజు యొక్క ఒకటే అడుగుతున్నా, ఆయమ్మ హైదరాబాద్లో కూర్చొని జబర్దస్త్ చేసుకుంటుంది. ఆయమ్మకు ఓట్లేసింది ఎక్కడ? మా చిత్తూరు జిల్లాలో నగిరి నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మరి రోజా గారు ఏం పని చేస్తున్నారు? హైదరాబాద్లో కూర్చొని జబర్దస్త్ చేసుకుంటూ మరి ఆయమ్మ పబ్బం గడుపుకుంటున్నది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? మరి నిన్న అసెంబ్లీ జరిగింది, బీసీలకు అన్యాయం జరుగుతున్నది. నీకు చిత్తశుద్ధి ఉంటే దాదాపు 2 సంవత్సరాలైంది అసెంబ్లీలో పోయి ప్రభుత్వాన్ని నిలదీసి నీకేం కావాలని అడగాలనే కానీ నువ్వు చేత కాకుండా అసెంబ్లీకే పోవడానికి నీకు సిగ్గుచేటు ఈరోజు అడగడానికి. మరి పాదయాత్ర అంట, ఏం పాదయాత్ర అయ్యా? సంకల్పయాత్ర అంట. మరి సోమవారం పోతాడు, సోమవారం నుంచి బేస్తారం వరకు పాదయాత్ర అంట. బేస్తారం నైట్ ఫ్లైట్ ఎక్కుతాడు, హైదరాబాద్ లోషెట్ పండు పోతాడు, ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ శుక్రవారం కోర్టుకు పోతాడు, మళ్ళీ ఆధారం అంతా ఆధారం గీదారం మాటను చెక్కును తీరి మళ్ళా తెల్లారేసిపోతావు. అదే నీ పాదయాత్ర. ఎవరి కోసం చేస్తున్న పాదయాత్ర? మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2008లో పాదయాత్ర చేసినప్పుడు కానీ, 2012లో పాదయాత్ర చేసినప్పుడు కానీ 288 రోజులు ఒక్కరోజు కూడా ఇల్లు మొహం చూడకుండా అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేసినప్పుడు మరి మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు. మరి ఆనాడు ఎన్నో కాళ్ళు బొబ్బులు అయినా, కాళ్ళు ఫ్రాక్చర్ అయినా, చిన్న చిన్న గాయాలైనా మరి ఎక్కడ కానీ ఇంటికి పోకుండా మరి నిరంతరంగా మరి ప్రజల కోసం పాదయాత్ర చేసి మరి ప్రజల రచ్చల కోసం మరి ఆ రోజు అడిగి తెలుసుకొని ఇట నా యొక్క కొడుకులు మరి తల్లిదండ్రులు నూకేస్తే ఆ రోజు రోడ్ల మీద అడుక్కుంటుంటే తల్లిదండ్రులు నేనస్తా పెద్ద కొడుకుగా పెద్ద అన్నయ్యగా ఆదుకుంటానని చెప్పిన మాట మేరకు 200 పింఛని 10 రెట్లు పెంచి ఈరోజు 2000 ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. 130 సీట్ల నుంచి 140 సీట్లు మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రం అభివృద్ధి తీసుకుని పోతాడని కూడా మీ మీడియా ద్వారా పత్రికల్లో తెలియజేస్తూ. సమతా సొసైటీ ఆధ్వర్యంలో పుల్లల చెరువులోని జెడ్పీ హై స్కూల్లోని 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణా తరగతులను నిర్వహించారు. పుల్లల చెరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు సమయం ఆసన్నమైనందున బుధవారం ఏపీ సమతా సొసైటీ ఆధ్వర్యంలో ప్రేరణా తరగతులను బుధవారం నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులకు దాదాపు 3 గంటల పాటు వివిధ సబ్జెక్టులపై అవగాహన కల్పించి మంచి గ్రేడ్ సాధించేలా పలు సూచనలు చేశారు. జేఆర్పి లక్ష్మి మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రేరణనిచ్చేలా కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు మంచి మార్కులతో ఏ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచనలు చేశారు. క్రమశిక్షణతో ఈ నెలలో 15 రోజులు శ్రద్ధతో చదివి పాఠశాలకు కన్న తల్లిదండ్రులకు మండల స్థాయిలో మంచి పేరు తెచ్చే విధంగా చదువును అభ్యసించాలని అన్నారు. ఎంఈఓ తులసి మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ రానున్న పబ్లిక్ పరీక్షలకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి మంచి గ్రేడ్ సాధించేలా సిద్ధమవ్వాలని సూచించారు. మహిళా సమతా సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎలమందయ్య, మ్యాథ్స్ టీచర్ శ్రీనివాసరావు, మండల మహిళా కార్యకర్త ఎస్ యోగి లక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. మండల లెవెల్లో 10వ తరగతి విద్యార్థులకు ఒక వర్క్షాప్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్ని మహిళా సమతా సొసైటీ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా మన బలోచరు మండలంలో ఉండేటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ, ముఖ్యంగా పుల్లల చెరువు హై స్కూల్, అలాగే పిటికిదివారిపల్లి హై స్కూల్, అలాగే మర్రివేముల హై స్కూల్స్, ఈ 3 హై స్కూల్స్లో కూడా వీరికి 10వ తరగతి పరీక్షల మీద అవగాహన కల్పించడం, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో ఎటువంటి కోర్సులు చదవాలి, ఏ విధంగా జీవితంలో పైకి రావాలి, కెరీర్ ఎలా నిర్మించుకోవాలి అనేటువంటి అంశం మీద కెరీర్ గైడెన్స్ను కూడా వారు ఈరోజు మన
రీసోర్స్ పర్సన్ వెంకటేశ్వర గారితో ఇప్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన స్థానిక హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు హనుమంతరావు సార్ గారు, అలాగే మహిళా సమతా సొసైటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమం నిజంగా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారికి మంచి అవగాహన కలిగి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవడానికి, మంచి ఫలితాలను సాధించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని అందించినందుకు మహిళా సమతా సొసైటీ వారికి, మరి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి అంగీకరించి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహిళా సమతా సొసైటీ పెద్దారవీడు వారి ఆధ్వర్యంలో పెద్దారవీడులోని స్థానిక వెలుగు కార్యాలయంలో పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు పరీక్షల్లో అత్యధిక మార్కుల కొరకై శిక్షణా శిబిరాన్ని ఎంఈఓ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎండిఓ శివయ్య, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వెంకట్రామిరెడ్డి, కేజీబీవీఎస్ఓ బీబి మరియు జూనియర్ రిసోర్స్ పర్సన్ జెస్సీ గ్లోరీ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు బాగా శ్రద్ధగా బోధిస్తున్నారు. ఈ అవకాశం మళ్ళా మీకు రాదు. ఒక సీట్ బాల్యం నుంచి దాటితే సుఖాదాయకం ఉండదు. ఇప్పుడు మీకు బాగా సుఖవంతమైన వీలు మీ మీరు చేయాల్సిందల్లా ఒకటి చదువుకోవడం అంతే కదా. మీకన్నా చిన్న ఇంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళు చిన్న చిన్న పనులు చెప్తారు. 10 మార్కులు ఎలా సాధించాలి, 100% ఫలితాలు ఎలా సాధించాలి అని చక్కని అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏపీఎంఎస్ఎస్ ఆధ్వర్యంలో పదవ తరగతి తర్వాత రాబోయే సంవత్సరాలలో వారు వృత్తిపరంగా ఏ వృత్తిని, అంటే విద్యలో కానీ జీవితంలో కానీ ఏ వృత్తి మీద ఆసక్తిని కనబరచాలి, ఏ కోర్సును ఆప్షన్ తీసుకోవాలి, ఇవన్నింటినీ కూడా ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమంలో తెలియజేయడం జరుగుతుంది. ఇది చక్కని కార్యక్రమం. ఫస్ట్ టైము మన పెద్దారి మండలంలో మనం ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఏపీఎంఎస్ఎస్ ఆర్గనైజర్స్ వారికి మేము మండల విద్యాశాఖ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. తమకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని తల్లి కొడుకులు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళ్తే తన భర్త హత్య కేసులో ముద్దాయి మరియు అతని అనుచరులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని మార్కాపురానికి చెందిన పిన్నిక లక్ష్మీరాజ్యం అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదని లక్ష్మీరాజ్యం మరియు తన కుమారుడు దుర్గాప్రసాద్తో కలిసి మార్కాపురం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ విషయమై లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ తన భర్త హత్య కేసులో ముద్దాయిలైన పిన్నిక లక్ష్మీప్రసాద్ యాదవ్ అతని అనుచరులు చంపుతామని బెదిరించారని, ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కోసం వచ్చామని, తమ ఫిర్యాదును ఎస్ఐ స్వీకరించకపోవడంతో ధర్నాకు దిగినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా కొంత సమయం వారిని పంపేందుకు ప్రయత్నించిన పోలీసులు అనంతరం వారిని బుజ్జగించి స్టేషన్లోనికి తీసుకుని వెళ్లారు. కాగా ఎవరు ఎలా బెదిరిస్తున్నారు, ఎంతమంది ఉన్నారు అనే విషయం మరియు ఈ కేసుపై పోలీసులు ఎలా స్పందిస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది. అసభ్యంగా మాట్లాడారు.
పంచాయతీని చేస్తున్నాడు. కంప్లైంట్ చేయడానికి వచ్చా నీ బుద్ధి బుద్ధి అని చెప్పుకో. నిన్నే లోపల చేస్తా, నిన్నే లోపల తెంగుతా, ఏం మాట్లాడుతున్నాడు. ఆఫీసర్ అయినా అతను ఉద్యోగం వదిలేసి పంచాయతీలు చేసుకోవడం బెటర్ ఆయన. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ఆర్ న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.